కృష్ణా జిల్లా తక్కెళ్ళపాడులో వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. కృష్ణా జిల్లా తక్కెళ్ళపాడు నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. తక్కెళ్ళపాడులో వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సర్వే కోసం ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది. మొదటి విడతలో 5,000 గ్రామాలు, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. 2,26,00,000 వ్యవసాయ భూముల్లో సర్వే చేపట్టనున్నారు. మొదటి విడతలో 5,000 గ్రామాలు, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో సుమారు 3,346 చదరపు కిలోమీటర్లలో సర్వే జరుగుతుంది. సర్వే పూర్తయిన తర్వాత భూ హద్దులు నిర్ణయించి సర్వేరాళ్లను ప్రభుత్వ ఖర్చుతోనే పెట్టి భూ యజమానికి ల్యాండ్ మ్యాప్, ల్యాండ్ టైటిల్ కార్డు ఇస్తారు. స్థిరాస్తికి టైటిల్ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు గ్రామ సచివాలయంలో పెడతారు. ఆ టైటిల్ మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈలోపు ఫిర్యాదు చేయాలి. అభ్యంతరాలు రాకుంటే టైటిల్దారుడికి శాశ్వత భూ హక్కు లభిస్తుంది. ఆ తర్వాత కూడా ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుంది. ఇక గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా కలిసి 70 బేస్ స్టేషన్లు పెడుతున్నాయి. సర్వే క్రమంలోనే వివాదాలు పరిష్కరించడానికి 660 మొబైల్ ట్రైబ్యునల్లను ప్రభుత్వం పెడుతోంది. సిబ్బందికి శిక్షణపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కొత్తగా 14,000 సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. 9,400 మంది సర్వేయర్లకు శిక్షణ పూర్తయింది. మిగిలిన వారికి జనవరి 26 కల్లా పూర్తి చేయనున్నారు. అటు తిరుపతి సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ప్రత్యేకంగా భూ సర్వే అకాడమీ కూడా ఏర్పాటు చేయనుంది. దీనికోసం 40 ఎకరాలను కేటాయిస్తూ తాజాగా మంత్రిమండలి కూడా ఆమోదముద్ర వేసింది.
సకేళ్లపాడు గ్రామ రైతుల కేరింతలతో సాగుతున్న ఈ కార్యక్రమం ఒక నూతన చరిత్రకు ఆవిష్కారం. సకేళ్లపాడులో 6 నెలల క్రిందట ప్రారంభించిన భూ సర్వే 100కి 100% పూర్తి చేసుకుని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తమవుతుంది.